కేసీఆర్ హాట్ కామెంట్స్ పై బీజేపీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ దిగారు. మోదీపై గులాబీ అధినేత గుస్సైతే కమలనాథులు కారు బాస్ ను కామెంట్స్ తోనే కడిగి పారేశారు. మాటకు మాటను గురి చేసి మరీ ఎన్కౌంటర్ చేశారు. ఇక టీపీసీసీ బాస్ రేవంత్ కర్ణాటకలో కేసీఆర్ ఆపరేషన్ ని బట్టబయలు చేశారు. ఇంతకీ కేసీఆర్ కర్ణాటక ఆపరేషన్ ఏంటో ఓసారి చూద్దాం. గులాబీ బాస్ ఖమ్మం సభపై ప్రతిపక్షాల ఫైర్. వందే భారత్ ట్రైన్ ఇండియాదేనన్న కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ సభ ఫ్లాప్ అయిందన్న బండి సంజయ్. కుమారస్వామి నితీష్ల దూరంపై నిలదీత. కర్ణాటకలోని కాంగ్రెస్ నేతల కొనుగోలుకు కుట్ర. 500 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని రేవంత్ వెల్లడి. ఖమ్మం సభపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ బాస్ పై మాటల కుస్తీకి దిగాయి. గత పాలకులు దేశాన్ని భ్రష్టపట్టించారని, వారి విధానాల వల్లే నీటి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. అదే ఫ్లోలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనని సంబోధించారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా వెలిసిందే బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలకు చెప్పారు కేసీఆర్. ఫైనల్గా 2024లో ప్రధాని మోదీ ఇంటికి బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండడం ఖాయమని కాన్ఫిడెంట్గా చెప్పారు. నర్మదా జలాల కోసం గుజరాత్ మధ్యప్రదేశ్ల మధ్యలో కొట్లాట, కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటకలో కొట్లాట, మన గోదావరి నదుల మీద మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర పంచాయతీ, ఇవి ఇట్నే కొనసాగుతూనే ఉండన్నా. చాటలో తౌడుబోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు రాష్ట్రాల మధ్య తాగులాటలు పెట్టి చేతగాక పరిపాలన చేయరాక చట్టస్ఫూర్తి దేక సహజంగా ఉన్న ఏ అప్పవసరం లేనటువంటి, ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి సహజ సంపద భగవంతుడు ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రజల కోసం వినియోగించే తెలివి లేక డొల్ల మాటలు కళ్ళ మాటలు చెప్తూ పొద్దుబుచ్చే పరిపాలకులే ఉండన్నా, లేదు నిజాయితీగా ఇలా మనం చేసుకుంటలేమా? కాళేశ్వరం కాలేదా? పాలమూరు అయితలేదా? సీతారామ పరుగులు పెడతలేదా ఖమ్మంలో? కాదా? సంకల్పం ఉంటే చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి దయచేసి దీన్ని ప్రశ్నించడానికి, ఇది సాధించడానికి సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తి, ప్రజల పాలు కావడానికి అనవసరంగా పెడుతున్న కష్టాలను, ఈ భారత జాతిని విముక్తి చేయడం కోసం పుట్టిందే బీఆర్ఎస్. ఇక కేసీఆర్ సంధించిన ప్రతి ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించిన ఘనత మోదీదేనని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి కరెంట్ కోతలు నివారించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో 100 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలనే లక్ష్యంలో భాగంగా ఇటీవల సికింద్రాబాద్ విశాఖ మధ్య రైళ్లను ప్రారంభించామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సొంత టెక్నాలజీతో దీని నిర్మాణం చేపట్టామని చెయ్యి వేయకుండానే మాటతోనే దెబ్బ కొట్టారు. 9 ఏళ్లలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా మీ కుటుంబానికి బానిసలుగా, తెలంగాణ అంతా కూడా మీకు రాసిచ్చినట్టు, జీపీ చేసినట్టు తెలంగాణ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి ఎక్కడికక్కడ భూములు దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, గ్రానైట్ దోచుకుంటున్నారు, సున్నపు రాళ్లను దోచుకుంటున్నారు, లిక్కరు మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు మాకు. 9 ఏళ్ళు అవుతుంది, 1 రూపాయి అవినీతికి పాల్పడకుండా నీతివంతంగా పనిచేస్తా ఉన్న నరేంద్ర మోడీ గారు. ఒక్కరోజు సెలవు తీసుకోలేదు 9 సంవత్సరాల్లో. సింగిల్ డే మీరు ఎన్ని రోజులు ఫామ్ హౌస్ ఉంటారో తెలియదు, ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటారో తెలియదు, ఒక్కరోజు సెక్రటరీ రానటువంటి వ్యక్తివి. మీ గురించి నేతలు నేర్చుకోవాలనా? మీ పరిపాలన ఈరోజు దేశానికి కావాలనా? 5 సంవత్సరాలు మహిళా మంత్రి అయినటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తిని
ఈరోజు మీ నుంచి మేము నీతులు నేర్చుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాటలోని తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ని బండి తీవ్రంగా వ్యతిరేకించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, కేసీఆర్ సభకు ఇవాళ వచ్చిన వారు రేపు రారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నిన్నటి సభకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని బండి సూటిగా ప్రశ్నించారు. సీఎం మాటలకు ఎవరూ చప్పట్లు కొట్టలేదన్నారు. కేసీఆర్ వేషం మాటలు అన్ని తుపాకీ రాముడివేనని ఎద్దేవా చేశారు. బలవంతంగా పట్టుకొచ్చిందండి, నాకు ఏ గుర్తొచ్చిందంట, పాబోస్ కేసప్పుడు గిట్ట పట్టుకొచ్చాడు, ఆ ఎమ్మెల్యేలు అందరినీ హెలికాప్టర్ పట్టుకొచ్చాడు, గొర్రెలు పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చాడు కూర్చోబెట్టాడు. వాళ్ళు ఎటు పోతారో ఎటు వస్తారో తెలియదు, ఇచ్చిపెడితే వీక్తారు వాళ్ళు. ఈ వచ్చిన పరిస్థితి కదే, కొత్త పెళ్లి కొడుకు అలిగినట్టే, ఇచ్చిన స్థాయిలో లేకుండా అలిగినట్టే, ఆ ఇచ్చిన పైసలు ఇచ్చిండో తెలియదు. మరి వాళ్ళు వస్తా అంటారు, వాళ్ళు రానంటారు, అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సినిమా చేస్తాడే ప్రీ రిలీజ్ ఫంక్షన్ పూర్తిగా అటర్నింగ్ ఫ్లాప్ అయిపోయింది. ఎవరు రాలే పబ్లిక్, ఎవరు రాలే పబ్లిక్ రారని తెలిసే 10 లక్షల రూపాయలు ఇస్తా అంటాడు, క్యాన్సిల్ చేస్తా అంటాడు, బెదిరించి ఇవాళ బహిరంగ సభను సక్సెస్ చేసే ప్రయత్నం చేశారు. అది అటర్నింగ్ ఫ్లాప్ అయింది. అందుకే అల్లుడితో మాట్లాడలే, అల్లుడు ముఖం ఈయన వస్తున్నాడు, ఈయన ముఖం అల్లుడు చూస్తున్నాడు, మళ్ళీ ఏ అల్లుడు ఏడాది పీక్తాడు అని చెప్పి మళ్ళీ లాస్ట్కు అల్లుడు బాగా కష్టపడ్డాడని చెప్పింది. మొహం ఇది చర్చ జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పెట్టినా కూడా కనబడ్డాడు, మనం కనబడ్డాడు ఒక్కసారి వచ్చాడు, నెక్స్ట్ రాడిగా ఆయన కర్ణాటక అయినా రాలే. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని బీజేపీ చెర నుంచి విడిపించి అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న కేసీఆర్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేస్తారని చెప్పారు. అంతేగాక కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలను కేసీఆర్ కొనుగోలుకు యత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్. ఇక కర్ణాటకలో 25 మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల మాట్లాడి వారికి 500 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. తక్కువ మెజార్టీతో గెలిచే నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారని మండిపడ్డారు. జాతీయ పార్టీ నమోదైన తర్వాతనే గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో, ఉత్తరప్రదేశ్లో కూడా బై ఎలక్షన్స్ జరిగినాయి. నిజంగానే నరేంద్ర మోడీ గారిని ఓడించాలన్న ఆలోచన చంద్రశేఖరరావు గారికి ఉండే ఉంటే గుజరాత్ ఎన్నికలలో జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? రెండవది, ఈరోజు వేదిక మీద ఉన్న అఖిలేష్ యాదవ్ పార్టీ ములాయం సింగ్ గారు పెద్దలు చనిపోతే డింపుల్ యాదవ్ గారు, అఖిలేష్ యాదవ్ గారు సతీమణి ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ఎందుకు ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి సమాజ్వాదీ పార్టీని గెలిపించమని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రచారం చేయలేదు? ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 15 సంవత్సరాల నుంచి పట్టు బిగించి ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించడం ద్వారా తన వ్యాపార భాగస్వామి అయిన కేజ్రీవాల్ను ఆ పార్టీని గెలిపించమని ఎందుకు ప్రచారం చేయలేదు? మొత్తంగా బీఆర్ఎస్ అధినేత ఖమ్మం సభ సక్సెస్ ముచ్చట పక్కకు పెడితే ప్రతిపక్షాల ఆరోపణలను ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది బిగ్ క్వశ్చన్గా మారింది. మరి ప్రతిపక్షాల నేతల కామెంట్స్పై గులాబీ సైన్యం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.